ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లగ్నంలో ఉన్నటువంటి గురుగ్రహ కారణం చేత మీరేదైనా పొరపాటు చేసినా అది ప్రమాదో ధీమతామపి అనుకుంటారు. పెద్దవాళ్ళకు కూడా ఎప్పుడైనా పొరపాటు తొలొచ్చు, ఆయనకి ఈ విధంగా పొరపాటు తొలింది అనుకుంటారు. ఎప్పుడూ పొరపాటు చేసేవాడికి వాడికి అది అలవాటు అని చెప్పని జనం అనుకుంటారు. ఆ పరిస్థితి మీకు రాదు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకోవడానికి లంచాలు పెట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. ప్రతి కోణంలో కూడాను ఎవరిని కదిలించినా కానీ వాళ్ళకంటూ ఒక రేటు ఉండటం, ఆ రేటు చెల్లించి పనులు పూర్తి చేసుకోవటం మీ మానసిక వేదనకు కారణమవుతుంది. మనం ఏమైనా ద్వితీయ పౌరులమా, మనం పాకిస్తాన్లో ఉంటున్నామా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉంటున్నామా, వేరే దేశంలో ఉంటున్నామా, మన దేశంలో స్వతంత్ర భారతదేశంలో ఒక పౌరుడిగా నాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ప్రయోజనాన్ని తగ్గించుకోవడానికి కూడా లంచాలు పెట్టాల్సినటువంటి పరిస్థితి రావటం ఏంటి? మేమంతా బార్డర్స్లో ఉండి దేశం యొక్క రక్షణ కోసం కృషి చేసి ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి భారత సైనికుల్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన పని లేదా? రిటైర్డ్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఈ సమాజం మీద లేదా? మేము చేసిన దేశ సేవలకి ఇదేనా మాకు వచ్చేటువంటి పరిహారం, మాకు వచ్చేటువంటి ఫలితం అని కొంతమంది బాధపడతారు. లంచాలు ఇవ్వలేని ఇవ్వడా అని చెప్పిన కొంతమంది కాళ్ళ మీద పడ్డా వాళ్ళు లంచాలు ఇస్తే కానీ పని కానంటే పరిస్థితి ఏర్పడుతుంది. సంతాన అభివృద్ధి కోసం, కుటుంబ అభివృద్ధి కోసం, ఈ ప్రపంచంలో బతకడం కోసం లంచాలు ఇచ్చి కార్యక్రమాలను పూర్తి చేయించుకోవాల్సినటువంటి నికృష్టమైనటువంటి రోజుల్ని మీరు చూడగలుగుతారు ఈ వారం. అదేవిధంగా ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచించి వివాహాలు శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వివరాలు, పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడా పెళ్ళి అయ్యేటటువంటి పరిస్థితి ఇవన్నీ చాలా గోచరిస్తున్నాయి, అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యాపార వ్యవహారాలు, తదనుబంధమైనటువంటి వ్యవసాయ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించి అనుబంధమైనటువంటి వ్యాపార వ్యవహారాలు ఇవి పూర్తిగా నష్టంలో నడుస్తాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్లో మీరు పెట్టిన డబ్బులు కూరుకుపోతాయి. వీటిని ఏ విధంగా బయటికి తీసుకురావాలని చెప్పని మీరు ఆలోచన చేస్తారు. ఏదో విధంగా వాటిని దక్కించుకోవడానికి మీ ప్రయత్నాలు మీరు చేస్తారు. కొంతవరకు ఫలితం ఉంటుంది. తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, కోర్టులు వీటికి సంబంధించినటువంటి తీర్పులు కానివ్వండి, నిర్ణయాలు కానివ్వండి మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి పిల్లలు పుట్టట్లేదని చెప్పని అత్తగారు చావగొట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టడం, తల్లిదండ్రుల దగ్గర పెద్దవాళ్ళ దగ్గర పంచాయతీ పెట్టడం, భార్యాభర్తల ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడించడం ఇవన్నీ చేస్తారు. పిల్లలు పుట్టకపోవడానికి అమ్మాయి తప్పేమీ లేదు, అబ్బాయిలో లోపం ఉంది, మ్యారేజ్ చేసుకోవడానికి ఇతను మెడికల్గా అన్ఫిట్ అనే విషయం తేలుతుంది. ఇది ఎంత బాధాకరమైన విషయం ఆలోచించండి. ఒక నపుంసకుడైన వాడికి పెళ్లి చేయటమే కాకుండా పిల్లలు పుట్టట్లేదని చెప్పిన కోడల్ని కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది ఏ రకమైనటువంటి అధర్మం కిందకు వస్తుంది? ఇలాంటి వాళ్ళు పురుగులు పడిపోరా, పాపాన్ని పడిపోరా, దేవుడు వీళ్ళని క్షమిస్తాడా? క్షమించడు. ఆ అమ్మాయి జీవితం నాశనమైపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయి జాతకంలో సప్తమ స్థానాధిపతి బాగా లేకపోవటం, సప్తమ స్థానంలో నపుంసక గ్రహాలు ఉండటం ఇవన్నీ కూడా ఆ అమ్మాయి జాతకానికి తగిన విధంగానే మెడికల్గా అన్ఫిట్ అయినటువంటి వ్యక్తి భర్తగా రావటం అనేది జరుగుతుంది. ఇలాంటి విషయాల్ని గమనించి మనం నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పని సభ్య సమాజం భావిస్తుంది. ఏది ఏమైనా ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరి విషయంలో మాత్రం కాదు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ఉన్నవాళ్ళకి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ యొక్క వ్యాపార వ్యూహం ఏదైతే ఉందో అది చక్కగా లాభిస్తుంది. పిల్లలు మీరు చెప్పిన మాట విని మెరిట్ మార్కులు సాధిస్తారు, మీ గౌరవాన్ని నిలబెడతారు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. సానుకూలమైనటువంటి వాతావరణంలో సానుకూలమైన ఫలితాలని ఈ వారం మీరు సాధించగలుగుతారు.
ఈ కన్యారాశిలో జన్మించిన వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.